గమనించలేదని, చుట్టపు చూపుగా వచ్చిపోవటం వల్ల పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవటం వల్లే పాప మృతి చెందిందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుని బంధువులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ గోచమాతల శ్రేఖకి జరిగిన అన్యాయము మరి ఏ స్త్రీకి రాకూడదని మేము మహిళలు మేము కోరుకుంటున్నాము. మంగళవారం ఉదయం 10:30 హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు స్కానింగ్ చేసి బిడ్డ క్షేమంగా ఉంది, తల్లి క్షేమంగా ఉంది, నార్మల్ డెలివరీ జరిగింది అన్నారు. కానీ ఈవినింగ్ 7:30 అయినా కొన్ని డాక్టర్ వచ్చి పట్టించుకోలేదు, నర్సులు చూడలేదు. 7:30కి వాళ్ళు వచ్చి బంధువుల్ని పిలిపించి అమ్మాయి నార్మల్ డెలివరీ అయింది, బిడ్డ లోపల క్షేమంగా ఉంది అన్నారు, తల్లి క్షేమంగా ఉంది, నార్మల్ డెలివరీ అయింది అన్నారు. 9:00 ఆ అమ్మాయిని మాకు చెప్పకుండానే ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్ళిపోయి 9:00 నుంచి 11:00 దాకా లోపల పెట్టి అసలు ఏం జరుగుతుందో మాకు తెలియకుండా నర్సులు డాక్టర్లు అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. బయట నుంచి వేరే డాక్టర్లు వచ్చారు, ఏరియా హాస్పిటల్ చైర్మన్ గారు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చారు కానీ మాకు ఏ విషయం చెప్పకుండా 2 గంటల తర్వాత ఇదిగో పెద్దవాళ్ళని పిలిపించి లోపలికి ఆ బిడ్డ లోపల జన్ని వేసుకుని పుట్టాడు, నొప్పుల వల్ల పేగు ఉరి వేసుకున్నట్టు అయిపోయి ఊపిరి అడక చనిపోయాడు అని బయటకు తీసి చనిపోయాడు, ఆ బిడ్డను మేము ఇవ్వలేకపోయాము, పెద్ద ప్రాణాన్ని అయితే ఇవ్వగలిగామని చెప్పారు. కానీ డాక్టర్ శైలజ గారు సాయంత్రం 7:30 కూడా బంధువుల్ని పిలిపించి నార్మల్ డెలివరీ అయితే లోపల బిడ్డ క్షేమంగా ఉన్నారు అని చెప్పిన ఆవిడ ఆవిడ మాకు సమాధానం చెప్పకుండా చైర్మన్ గారి ద్వారా చెప్పించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆ చైర్మన్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మాకు ఒక నిన్ను ప్రాణాలు మేము కోల్పోయాము. ఆ బిడ్డ 10 నెలలు ఆ బిడ్డ మోసి, ఆ చిన్న బిడ్డను మోసి ఇప్పుడు బిడ్డ లేడన్న విషయం ఆ బిడ్డకు తెలిస్తే ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. శైలజ గారిని, డాక్టర్ శైలజ గారిని సస్పెండ్ చేయమని కోరుకుంటున్నాయి. ఇక్కడ కానుకకు వస్తే అమ్మాయికి గతంలో ఈ హాస్పిటల్లో చూపించుకుంటూ ఏడు ఇచ్చారు డాక్టర్ గారు. ఇప్పుడు 11:00 రమ్మని చెబితే అప్పటి నుంచి ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే నిన్న ఎప్పుడు ఎక్కువ క్రమంలో హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడానికి వస్తే ఆమె డాక్టర్ గారు ఇంకా టైం ఉందని చెప్పి అక్కడ కడుపులో ఉన్నటువంటి బిడ్డ క్షేమంగా ఉంది, 99% ఇబ్బంది లేదు, కాన్పు అయ్యిద్ది, కాన్పు కాకపోతే నేను ఆపరేషన్ చేసినా మీ బిడ్డ మీకు ఇస్తానని చెప్పి ఆమెకు మళ్ళా ఆ హాస్పిటల్లో ఆమె ప్రైవేట్ పెట్టుకున్నటువంటి హాస్పిటల్లో అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల వెంటనే ఒక సీరియస్ మూమెంట్ క్రియేట్ చేసి 9:00 హాస్పిటల్ అక్కడ తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి 2 గంటల ఆపరేషన్ చేసి గుండె ఆపరేషన్ చేసినట్టు అబ్బాయి చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్పకుండా, ఇక్కడ ఉన్నటువంటి తనతో వచ్చినటువంటి వాళ్ళ భర్త వాళ్ళ పేరెంట్స్ చెప్పకుండా పక్కనటువంటి డాక్టర్ని పిలిపించుకొని చైర్మన్ గారిని పిలిపించుకొని వారి ద్వారా చెప్పింది. ఇప్పటి వరకు కూడా డాక్టర్ గారు వచ్చి ఇలా జరిగిందని చెప్పి చెప్పకపోవడం దౌర్భాగ్యం. అందుకని వెంటనే ఎవరైతే ఒక నిండు ప్రాణానికి బలవటానికి కారణమైందో ఆ డాక్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. గతంలో కూడా ఈ విధంగానే వేరే ఒక కేసు జరిగితే అప్పుడొచ్చి చైర్మన్ గారు వీళ్ళందరూ వచ్చి రాజీ చేయడం వల్లే ఈరోజు మళ్ళీ జరిగింది. కాబట్టి వెంటనే ఆమె రద్దు చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటున్నారో వాళ్ళని కూడా తొలగించి శాశ్వతంగా ఉండేటువంటి డాక్టర్లను పెట్టుకోవాలి. ఆమె మీద వెంటనే ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసుతో బుక్ చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఎక్స్పెక్టేషన్ ప్రకటించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఎంఆర్పీ తరఫున డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి జామియా మసీద్ కమిటీపై వచ్చిన ఆరోపణలను కమిటీ సభ్యులు ఖండించారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఒంగోలు జామియా మసీద్ పై వచ్చిన ఆరోపణలను కమిటీ సభ్యులు ఖండించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గతంలో అప్పుల్లో ఉన్న మసీదును లాభాల్లోకి తెచ్చిన ఘనత కమిటీకే దక్కుతుందని, కోట్లాది రూపాయల అన్యాయకాంతరమైన భూములను కూడా తిరిగి మసీదుకు వచ్చేలా